हाय फ्रेंड्स, वेलकम टू स्वामी करंट अफेयर्स क्लासेस यूट्यूब चैनल। फ्रेंड्स, मनु इप्पो डिस्कस चेयबोयेटुवंटि टापिक अनेदि एग्जाम पॉइंट ऑफ व्यू लो चाला इंपॉर्टेंट टापिक। अदेंटंटे ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిఎస్సి కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కానీ, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1 కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, అలాంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది। ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ప్రాచీన కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి యుద్ధాలు, ఆ యుద్ధం అనేది ఏ సంవత్సరంలో జరిగింది, ఎవరెవరికి జరిగింది, ఎవరు గెలిచారు అనేటువంటి యుద్ధాల గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం। ఎగ్జామ్ పరంగా ఎలా అయితే అడుగుతారో అటువంటి కాన్సెప్ట్ పరంగా మాత్రమే మనం చూసుకుందాం। దానిలో భాగంగా ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి ముఖ్యమైన ప్రాచీన కాలంలో జరిగిన యుద్ధాలు, ప్రాచీన యుద్ధాలు, ప్రాచీన యుద్ధాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం। దానిలో భాగంగా ఫస్ట్ ఏంటంటే కళింగ యుద్ధము। ఈ కళింగ యుద్ధం అనేది మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 261 లో జరిగింది। క్రీస్తు పూర్వం 261 లో జరగడం మనం గమనించవచ్చు। ఈ కళింగ యుద్ధం ఏంటంటే కళింగ రాజులపై అశోకుడు గెలుపు అనేది మనం గమనించవచ్చు। కళింగ రాజులపై అశోకుడు గెలవడం అనేది జరిగింది, అశోకుని గెలుపు క్రీస్తు పూర్వం 261 కళింగ యుద్ధం అనేది జరిగింది। నెక్స్ట్ ఏంటంటే మొదటి తరైన్ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది అని అడుగుతారు, వెరీ 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 ఇంపార్టెంట్, క్రీస్తు శకం 1191 జరిగింది। ఈ 1191 ఈ యొక్క మొదటి తరైన్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందంటే మనం గమనించినట్లయితే మహమ్మద్ గోరీపై, అంటే గోరీ మహమ్మద్ ఉండేవారు కదా, ఆ మహమ్మద్ గోరీ లేదా గోరీ మహమ్మద్ కిని పృథ్వీరాజ్ చౌహాన్ కి మధ్య జరిగితే మహమ్మద్ గోరీపై పృథ్వీరాజ్ చౌహాన్ గెలవడం అనేది మనం గమనించవచ్చు, పృథ్వీరాజ్ చౌహాన్ గెలుపు। అలాగే రెండవ తరైన్ యుద్ధం మనం గమనించినట్లయితే ఈ రెండవ తరైన్ యుద్ధం క్రీస్తు శకం 1192 జరిగింది। ఈ రెండవ తరైన్ యుద్ధంలో మనం గమనించినట్లయితే పృథ్వీరాజ్ చౌహాన్ పై ఎవరు గెలిచారంటే మహమ్మద్ గోరీ గెలుపు। అంటే ఫస్ట్ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిస్తే రెండవ తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ గెలవడం అనేది జరిగింది। నెక్స్ట్ ఏంటంటే చాంద్ వార్ యుద్ధం అంటే ఇది క్రీస్తు శకం 1194 జరిగింది। ఈ చాంద్ వార్ యుద్ధంలో మనం గమనించినట్లయితే జయచంద్రునిపై మహమ్మద్ గోరీ గెలవడం అనేది మనం చూడవచ్చు। నెక్స్ట్ ఏంటంటే మొదటి పానీపట్టు యుద్ధం ఈ యొక్క మొదటి పానీపట్టు యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 1526 జరిగింది। అయితే ఈ మొదటి పానీపట్టు యుద్ధంలో మనం గమనించినట్లయితే లోడీ వంశానికి చెందినటువంటి చివరి వాడైనటువంటి ఇబ్రహీం లోడీపై ఎవరు గెలిచారంటే బాబర్ గెలవడం జరిగింది ఈ విధంగా బాబర్ గెలిచి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది
జరిగింది. ఆ నెక్స్ట్ ఏంటంటే మొదటి పానిపట్ యుద్ధం 1526లో జరిగింది అన్నో. అప్పుడు బాబర్ గెలిచాడన్నో. లోడి వంశానికి చెందిన ఇబ్రహీం లోడిపై గెలవడం జరిగింది. తద్వారా గెలిచి బాబర్ ఏంటంటే మనం గమనించండి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. అయితే బాబర్ గెలిచిన తర్వాత మళ్ళీ బాబర్ మిగతా కొందరితో యుద్ధాలు చేశారు. బాబర్ చేసినటువంటి యుద్ధాలు మళ్ళీ ఇక్కడ కొన్ని ఉన్నాయి. అదేంటంటే కాన్వా యుద్ధం. ఈ కాన్వా యుద్ధం అనేది క్రీస్తు శకం 1527లో జరిగింది. ఈ కాన్వా యుద్ధంలో మనం గమనించినట్లయితే రాణా సంగ్రామ్ సింగ్ పై బాబర్ గెలవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే చందేరి యుద్ధము. ఈ యొక్క చందేరి యుద్ధం అనేది క్రీస్తు శకం 1528లో జరిగింది. అయితే ఈ 1528లో జరిగినటువంటి చందేరి యుద్ధంలో బాబర్ ఎవరి మీద గెలిచాడంటే మేదినీ రాయ్ పై బాబర్ గెలవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే గోగ్రా యుద్ధము. ఈ గోగ్రా యుద్ధం అనేది క్రీస్తు శకం 1529లో జరిగింది. ఈ గోగ్రా యుద్ధంలో ఏంటంటే మనం గమనించినట్లయితే మహమ్మద్ లోడిపై బాబర్ గెలవడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే బాబర్ ఏంటంటే 3 యుద్ధాలు అనేది చేశాడు ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత. ఆ 3 కోడ్ ఏంటంటే కేసీజీ. కే అంటే కాన్వా, సి అంటే చందేరి, జి అంటే గోగ్రా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 1539 మనం గమనించినట్లయితే చౌసా యుద్ధము. ఈ చౌసా యుద్ధం అనేది ఏంటంటే బాబర్ తర్వాత వచ్చినటువంటి హుమయూన్ చేయడం జరిగింది. ఈ చౌసా యుద్ధంలో ఏంటంటే మనం గమనించినట్లయితే షేర్షా హుమయూన్ పై గెలుపు ఏంటంటే హుమయూన్ ఓడించడం జరిగింది చౌసా యుద్ధంలో. నెక్స్ట్ ఏంటంటే కనోజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధము. ఈ కనోజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధం అనేది క్రీస్తు శకం 1540లో జరిగింది. దీనిలోని కూడా సేమ్ ఏంటంటే షేర్షా హుమయూన్ పై గెలవడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క షేర్షా 2 యుద్ధాల్లో హుమయూన్ ఓడించాడు. అది మొదటి యుద్ధం చౌసా యుద్ధం, రెండో యుద్ధం కనోజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధము. అవి ఏంటంటే 1539 ఒక యుద్ధం జరిగితే 1540లో మరొక యుద్ధం జరగడం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ముఖ్యమైన యుద్ధాల్లో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి యుద్ధం ఏంటంటే తల్లికోట లేదా రాక్షస తంగడి యుద్ధము. వెరీ ఇంపార్టెంట్. ఈ తల్లికోట లేదా రాక్షస తంగడి యుద్ధం అనేది క్రీస్తు శకం 1565లో జరగడం అనేది మనం గమనించవచ్చు. విజయనగర రాజులపై 5 ముస్లిం రాజ్యాల కూటమి గెలుపు విజయనగర రాజులపై గెలవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనం గమనించినట్లయితే రెండవ పానిపట్టు యుద్ధము. ఈ యొక్క రెండవ పానిపట్టు యుద్ధం అనేది క్రీస్తు శకం 1556లో జరిగింది. ఈ రెండవ పానిపట్టు యుద్ధంలో ఏంటంటే హేము పై అక్బర్ గెలవడం అనేది జరిగింది రెండవ పానిపట్టు యుద్ధంలో. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్లాసీ యుద్ధము. ఈ యొక్క ప్లాసీ యుద్ధం అనేది 1757లో జరిగింది.
ఈ ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాపై బ్రిటిష్ దేశానికి చెందినటువంటి రాబర్ట్ క్లైవ్ గెలవడం జరిగింది. రాబర్ట్ క్లైవ్ గెలుపు, బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాపై రాబర్ట్ క్లైవ్ గెలవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరంలోనే మనం గమనించినట్లయితే బొబ్బిలి యుద్ధం కూడా జరిగింది. బొబ్బిలి యుద్ధం, ఈ యొక్క బొబ్బిలి యుద్ధం కూడా 1757లోనే జరగడం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బక్సార్ యుద్ధము, ఈ యొక్క బక్సార్ యుద్ధాన్ని మనం గమనించినట్లయితే 1764లో జరిగింది. ఈ యొక్క బక్సార్ యుద్ధం అనేది 1764లో జరిగింది. ఈ యొక్క బక్సార్ యుద్ధంలో ఏమైందంటే బ్రిటిష్ వారు గెలిచారు. ముగ్గురుపై పోరాటం చేసి గెలిచారు. వాళ్ళు ఎవరనంటే మీర్ ఖాసిం. ఈయన ఏంటంటే బెంగాల్ నవాబు. అలాగే షుజా ఉద్దౌలా, ఈయన అయోధ్య నవాబు. అలాగే మనం గమనించినట్లయితే షా ఆలం, ఈయన మొఘల్ చక్రవర్తి. ఇలా వీరి ముగ్గురిపై కూడా బ్రిటిష్ వారు గెలవడం అనేది జరిగింది. షాలం, మొఘల్ చక్రవర్తి వీళ్ళందరినీ ఓడించేటంటే ఈ బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ వారు 1764లో బక్సార్ యుద్ధంలో గెలవడం అనేది జరిగింది. ఈ యుద్ధం తర్వాత ఏంటంటే బ్రిటిష్ వారు చాలా గొప్ప అంటే భారతదేశంలోటువంటి ముఖ్యమైన రాజులందరినీ ఓడించేసి భారతదేశంలో వారి యొక్క సామ్రాజ్య విస్తరణకు ఎక్కువ అధికారం పొందడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 1658 సమఘార్ యుద్ధము. ఈ యొక్క సమఘార్ యుద్ధం అనేది 1658లో జరిగింది. ఈ సమఘార్ యుద్ధంలో ఏంటంటే దారా సుఖోపై ఔరంగజేబ్ గెలవడం జరిగింది. ఔరంగజేబ్ గెలుపు దారా సుఖోపై అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే పద్మనాభ యుద్ధము. ఈ యొక్క పద్మనాభ యుద్ధం అనేది మనం గమనించినట్లయితే 1794లో జరిగింది. ఈ యొక్క పద్మనాభ యుద్ధంలో మనం గమనించినట్లయితే చిన్న విజయ రామరాజుపై బ్రిటిష్ వారి గెలుపు. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ యొక్క టాపిక్ లో ది లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మూడవ పానిపట్టు యుద్ధము. ఈ మూడవ పానిపట్టు యుద్ధం అనేది క్రీస్తు శకం 1761లో జరిగింది. ఈ యుద్ధంలో ఏంటంటే మహారాష్ట్రులపై అహ్మద్ షా అబ్దాలీ గెలవడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే చరిత్రలో ముఖ్యమైనటువంటి యుద్ధాల గురించి మనం చూసుకున్నాం. క్వశ్చన్ ఎలాగడుగుతారంటే బక్సార్ యుద్ధంలో పాల్గొన్నటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు, బక్సార్ యుద్ధంలో పాల్గొన్నటువంటి అయోధ్య నవాబు ఎవరు, లేకపోతే మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది, పద్మనాభ యుద్ధంలో ఓడిపోయినటువంటి విజయనగర రాజు ఎవరు, అలాగా వివిధ కాన్సెప్ట్ పరంగా బిట్స్ అని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఈ టాపిక్ ని క్షుణ్ణంగా నేర్చుకుంటే ఎగ్జామ్స్ లో ఏ విధంగా బిట్ వచ్చినా సరే మనం అటెంప్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. ఎవరైనా నా వీడియోస్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ బాక్స్ లో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ మరొక కొత్త క్లాస్ తో మళ్ళీ తర్వాత కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.